రైతుల అవసరం మీకు జరిగి మీరు ఖచ్చితంగా నాశనం అవుతారు ఈ రైతులు మేము ప్రతి 6 నెలలు కష్టపడి చేసిన రైతును అడ్డు పండిస్తే మేము రోడ్డు మీద తీసుకొచ్చి పోస్తున్నాం మీరు కొంటారా కొనరా మాకు ఏది నిర్ణయం చెప్పాలా మీకు ఈ రోజు చెప్పకపోతే మాత్రమే మేము తుది నిర్ణయం బాగా కీలకం ఉంటదని చెప్తున్నాం మోడీ గారు మీకు అరవింద్ గారు మీరు ఈ ప్రతిసారి మోసం చేసింది మీరు ఆ రోజు పసుపు గురించి మోసం చేశారు ఈ రోజు అడ్డు గురించి మోసం చేస్తున్నారు ఇది కరెక్ట్ గా అని చెప్తున్నాము మోడీ గారు ఇది అర్థం చేసుకోండి మీరు కూడా రైతును మోసం చేసినారు ఈ పర దునియాలో బాగుపడలేడు మీరు కూడా బాగుపడరని చెప్తున్నాను మోడీ మోడీ అరవింద్ అరవింద్ నీ ఇంటి ముందు పోసిన నీ ఆఫీస్ ముందు పోసినాం నువ్వు కొంటాని అన్న ఆ రోజు బండి సంజయ్ అరవింద్ నువ్వేడున్నా నువ్వు రా నువ్వు కొను ఆ రోజు నాడు నువ్వు ఎందుకు పొలం వేయమన్నావు వరి ఎందుకు వేయమన్నావు దీనికి దమ్ముంటే నువ్వు రా ఆ రోజు వేయమన్నావు మేము వేసినాం రైతులం నువ్వు కొనని ఎందుకు అంటున్నావు నువ్వు రా నీ ఇంటి ముందు పోసినాం నీ ఆఫీస్ ముందు పోసినాం నువ్వు ఎక్కడున్నావు నువ్వు ఎక్కడున్నా కానీ నువ్వు ఏడ ఈ తెలంగాణలో ఉన్నా నీ ఢిల్లీలో ఉన్నా నీకు తీసుకొచ్చి నిన్ను మరి ఆ యారుమూర్ల కూసున పెట్టి బాగా చెప్తా అట్లు కొనే బాధ్యత నీదే ఆ రోజు ఎందుకు వేయమన్నావు గతంలో మర్చిపోయినావా అరవింద్ ఆ రోజు నాడు ఆలూరు ఏం జరిగింది రైతులు నువ్వు ఆ రోజు బాండ్ పేపర్ రాసిచ్చినావు రాసిచ్చిన దానికి దానికి నీకు నిరసనగా ఏం జరిగింది ఈనాడు కూడా అదే జరుగుతుంది రాసి పెట్టుకో అరవింద్ ఇది మాత్రం ఇది మంచి పద్ధతి కాదు ఇది ఇది రైతులతో ఎవరు పెట్టుకున్నా గాని వాళ్ళు మాత్రం బాగుపడ్డది లేదు పసుపు రైతు పసుపులు కొంటానని ఇప్పుడు మళ్ళీ అడ్లు కొనని మళ్ళీ ఒక పొండేశం వేసి నువ్వు ఢిల్లీలో కూర్చుంటూ ఉంటూ దొంగల సాటున దాచుకుంటూ తిరుగుతున్నావు మేము రైతులం ఎక్కడ మేము ఇరసపెట్టాము గల్లీ గల్లీ కూడా తిరుగుతున్నాము ఇంటి చుట్టూ తిరిగినాము మేము ఇల్లు ఇల్లుకు మేము ఈ రోజు రోడ్డు ఎక్కినాం కాబట్టి మేము ఇంటింటికి తిరుగుతూ అందరినీ జమ చేసుకుంటూ మేము వచ్చి మేము ధర్నా చేస్తున్నాము మీ అడ్డు కొనే అడ్లు మేము తీసుకొచ్చి మీ ఇంటి ముందు పోసాం నువ్వు కేంద్ర ప్రభుత్వం అడ్డు కొనిపించి నువ్వు ఆ రోజు దొంగ పేపర్ రాపించిన బాండ్ పేపరు ఆ రోజు దాచుకున్నట్టు దొంగ పేపర్ ఏ రోజు ఇంట్లో దాచబెట్టుకున్నా మేము రాసిన బాండ్ పేపర్ దాన్ని బయటకు తీసుకురా ఆ పసుపును అట్లా మోసం చేసినావు అడ్లు ఈ తరంగా కొంటా అని మమ్మల్ని మధ్య తరంగా మమ్మల్ని అడ్డు తీసుకొచ్చి ఇప్పుడు కోసిన రైతులు రోడ్ల పన్న కోసుకుంటూ పోసినాం అదే అడ్డు తీసుకొచ్చి మీ ఇంటి ముందర పోసినామని చెప్తున్నాం మేము